చర్చిలో వాకింగ్ చెప్పడానికి పిలిచినారు. అది పెద్ద పెద్ద చర్చి వేద గ్రౌండ్ కొన్ని కార్లు చాలా కార్లు పెట్టి వేద గ్రౌండ్ అంతా చాలా చక్కగా ఉన్నది వేద చర్చి. కానీ అక్కడ వాకింగ్ చెప్పడానికి రమ్మని పిలిచినారు. పిలిస్తే మన ఎక్స్గా బట్టి పిలిస్తే వెళ్ళినాను. కానీ మన చర్చి అదే చర్చిలో మెంబర్గా ఉండేటటువంటి వాడు మనం మన కొంతమంది ఉన్నారు అక్కడ. అంటే మన తణుకు నుంచి మనం వెళ్ళినటువంటి పాప మరి అల్లుడు గారు ఇద్దరు పిల్లలు అక్కడ ఉన్నారు ఆ చర్చి మెంబర్స్ గారు. ఉండినప్పుడు అయ్యో పాస్టర్ గారు మేము ఆ ఏ పనులండి మంచు వచ్చే పట్టుకుంటే మంచు వస్తుంది మేము దానికి పేరు ఉంది మేము ఆ పండ్లకి వెళ్తున్నాం టూరు 4 రోజులు కొన్ని ఫ్యామిలీస్ కలుసుకుని కార్లు ఇస్తూ వెళ్ళిపోతున్నాం అయ్యో మీరు వచ్చారు కానీ మేము అనలేకపోతున్నాం నేను ఎక్కడి నుంచి వచ్చాను మీకు ఇప్పుడు మంచు పండ్లకి వెళ్ళాల్సిన అవసరత మీరు ఇంత దగ్గరగా తణుకులు అమ్మాయిలైన లేక అమలాపురం దగ్గర ఆ మామిడి కుదిరిన అబ్బాయి నేను మీరు మనకు తెలిసిన వాళ్ళు నేను ప్రార్థన దేవుడు నా ద్వారా ప్రార్థన చేస్తే దేవుడు మీకు సంతానం ఇచ్చి ఎంతగా దీవించి డెలివర్ కాకపోతే కూడా దేవుడు అద్భుతకరంగా ప్రార్థన చేస్తే ఆపరేషన్ పడకుండా భక్తులు రెడీ చేసిన ఆపరేషన్ పడకుండా దేవుడు అద్భుతం చేశారు. మీరు ఇప్పుడు నేను ఇక్కడికి వస్తే అయ్యో మాస్టర్ గారు మేము ఇప్పుడు మంచుకోండి ప్రభా వీడు మంచు కొండలు పెడతారా నేను ఎంత దూరం నుంచి నన్ను మీరు తీసుకొచ్చినా వీడు మంచు కొండలు ఎక్కువ ఏంటి పరిస్థితి అని దేవుడి దగ్గర జస్ట్ చిన్న ఆలోచన చేసి చిన్నగా ప్రార్థన చేసినాను. ఏది ముఖ్యమైనది అని చెప్పి తలచినాను. నా ప్రార్థన నా ఆలోచన జరిగిన తండ్రి ఏం జరిగిందో తెలుసు అందరికి జోపించింది ఏమొచ్చింది అందరికీ పేరొచ్చింది. సార్ నేను చర్చిలో వాకింగ్ చెప్పడం పూర్తి వాకింగ్ చెప్పడం పూర్తి అయిన తర్వాత వాళ్ళు వస్తారని మాకు ఇంకా తెలియదు. ఎందుకంటే వాళ్ళ రూట్లో వాళ్ళే ఉంటారనుకుంటున్నాం. ఎందుకంటే పక్కగా మాకు బలంగా చెప్పేశారు వాళ్ళు వచ్చేసేసి వాకింగ్ చెప్పిన తర్వాత ఎందుకు వచ్చి ఏంటి మీరు టూర్ ఎంతారన్నారు అంటే వాళ్ళు అన్నారు ఈ పాస్టర్ గారు మాకు అందరికీ ఏమొచ్చింది వచ్చింది అందుకే నేను చెప్పిన ప్రోగ్రామ్ ఏం చేసాం వాయిదా వేస్తున్నాను మీకు జ్వరం వస్తుంది ఎందుకని చూసారా మనుషులు ఎప్పుడు ఆగిపోయారు జ్వరం వచ్చినప్పుడు అవునా అవునా ఇది ఎక్కడికి వచ్చింది ఎవరు వచ్చినారు అసలు ఆ సేవకుల్ని నీకు నీ వద్దకు రావడమే ఒక దేవుడు చేసిన గొప్ప దాన్ని వాళ్ళు అక్కడ నీకు కనబడటమే అద్భుతం. కాబట్టి నువ్వేం చేస్తున్నావు దానిని వదిలి నువ్వు టూరు దేవుడే టూర్ ఏం చేశాడండి వాయిదా విషయం. కాబట్టి ఇలా అనేక విషయాల్లో నేను చూస్తూ ఉంటాను. కొంతమంది వచ్చి నా దగ్గరికి ఇలాగే చెప్తాను నేను పలా రోజులు ప్రేరు పెట్టుకుంటామండి అంటారు. ఆ రోజు వద్దా అంటాను నేను వద్దంటే లేదంటే ఆ రోజు అయితేనే మరి మా బంధువులందరికీ చెప్పాం ఆ రోజు అయితేనే కుదురుద్ది మళ్ళీ ఇంకా మార్చడానికి లేదంటారు. లేదమ్మా వద్దమ్మా నీకు తెలియదు వద్ద అంటాను లేదండి బంధువులందరూ చెప్పేశాను ఆల్రెడీ వాళ్ళు రెడీ అయిపోతున్నారు కొంతమంది రావడానికి కూడా రెడీ అవుతున్నారు అంటే ఇక నేను మళ్ళీ మాట్లాడకుండా ఏం చేశారు నాకు సమాధానం సార్ ఆ రోజే పెట్టారా నా కాదా లేదుగా ఇంకా కాదా లేమంటే ఇక చెప్పింది మళ్ళీ వినాలిగా వెళ్ళాను. ఆ రోజు ఎక్కువ అందరోజు ఉంటుందంట కరెంట్ అందుకనేది కరెంట్ లేదు రోజు ఉంటుందంటే ఎప్పుడు కరెంట్ వల్ల అందుకు కరెంట్ లేదు. అప్పుడు అంటున్నారు అన్నయ్య గారు మీరు చెప్పారండి అయినా ఏమైంది అంటే మాట వినుట శ్రేష్టం వెనక్కి తిరిగి చూడొద్దు మాట విను వెనక్కి తిరిగి చూడొద్దు మాట విను
వెనకరి చూడొద్దు. లోకాశీల నుంచి బయటకు తీసుకొచ్చి రాబడ్డావు దేవుని చేత, పరిశుద్ధాత్ముడి చేత. లోక ఇచ్చిన నుండి బయటకు తీసుకుని రాబడ్డావు. వడ్డీ వ్యాపారం నుంచి బయటకు తీసుకుని రాబడ్డావు. సీట్ల వ్యాపారం నుంచి బయటకు తీసుకుని రాబడ్డావు. ఇంకా నువ్వు మళ్ళీ ఆటల్లోకి వెళ్ళిపోతే నువ్వు లోకస్తుడు అయిపోతావు. మళ్ళీ నువ్వు భక్తిని విడిచిపెడతావు. మళ్ళీ ఆటల్లో ఎందుకు వెళ్ళిపోతున్నావు? వెనకతట్టు ఎందుకు చూస్తున్నావు? దేవుడు అదే చెప్పారు, మీరు వెలుపులకు తీసుకుని రాబడ్డారు. మళ్ళీ ఏం చేయకండి, వెనుకకు ఏం చేయొద్దు, వెనుకకు వెనుకకు చూడకు, వెనుకకు చూడద్దు. నేను ఎంత కండిషన్ చెప్పినా వెనుకకు చూడద్దు. నువ్వేక దేవుళ్ళకి వచ్చిన తర్వాత తప్పు చేస్తూ సంతోషించే వారి వైపుకి నువ్వు చూడద్దు. ఒక అమ్మాయిని ఎంటేసుకుని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న వారి వైపుకి నువ్వు చూడద్దు. ఒక అమ్మాయితో పరిచయం కలిగి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ వైపు నువ్వు చూడద్దు. ఆ మార్గము శాశ్వతమైంది కాదు, శాశ్వతమైంది కాదు. శాశ్వతమైనది ఏదో అది దేవుడు నీకు ఇచ్చేశారు, నిన్ను నడిపిస్తారు, ఆయన నడిపి ఆయనే మనకి ఇస్తారు. ఇంకా నువ్వు వాడు దొరకదు, నువ్వు చూడద్దు. డబ్బు సంపాదించిన వారి వైపు, కోట్లు సంపాదించిన వారి వైపు, బంగారం సంపాదించిన వారి వైపు ఇక నువ్వు చూడద్దు. చూడాలనిపిస్తుంది, అలాంటి వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళ గృహాలకు వెళ్ళినప్పుడు ఎంతో అంగమా అనిపిస్తుంది, నా పరిస్థితి ఏంటి ఇలా ఉందనిపిస్తుంది. మళ్ళీ నువ్వు వాటిని చూడద్దు. ఒకటే మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఏమైతే చూస్తున్నామో అవి ఏవి మాట్లాడే శక్తి లేనివి, అవి ఏవి ఈ ఇంటి వారితో వెళ్ళేవి కాదు అని తెలుసుకోవాలి. ఏమి మనం వెంట రావు, వాళ్ళ వెంట పోవు, అది కాదు. క్రీస్తు కంటే విలువైనది మరొకటి ఏమీయో లేదని మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ వెనుకకు చూడకము అన్నారు. ఎప్పుడైతే వెనుకకు చూడకము అని చెప్పి ఒక కండిషన్ పెట్టినారో, కానీ వీళ్ళకు ఆ మాట అంతగా రుచించలేదు. ఏమో లేదు, ఏమండి రుచించదు. ఈ అబ్బాయి నువ్వు వివాహం చేసుకోకూడదు అని అన్నావు అనుకోండి, ఆ మాట ఆయనకి ఏమవుతాం, రుచించదు. ఏ ఆ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకోకూడదు అని అన్నావు అనుకోండి, రుచించదు. ఆ ఇంటికి నువ్వు వెళ్ళకూడదు అన్నారు అనుకోండి, రుచించదు ఆ మాట. అరే అమ్మా ఆ అమ్మాయి వైపు నువ్వు చూడకూడదు అని చెప్పి అంటే ఆ మాట రుచించదు. ఏ నువ్వు ఇలా చేయకూడదు అంటే రుచించదు, అది కోపం తెప్పిస్తుంది వాళ్ళకి. నువ్వు వెనక్క తిరిగి చూడద్దు అంతే, అది వాళ్ళకి రుచించదు. వెనక్క తిరిగి చూడద్దు. మళ్ళీ లోకస్తులతో నువ్వు కలిసిపోవద్దు. నిలువెత్తిన స్థితిలో ఉన్నవారితో కలిసిపోవద్దు. మళ్ళీ వేడి సల్లారిపోయి లోకాశీల్లో మునిగిపోయిన వారితో నువ్వు కలిసిపోవద్దు. వాళ్ళ పిల్లలకి చేసే ఫంక్షన్లు వాళ్ళ హృదయ స్థితిని జ్ఞాపకం చేస్తాయి, వాళ్ళు లోకస్తులని గుర్తు చేస్తున్నాయి. వాళ్ళు భక్తి చేస్తూ క్రీస్తు అనగా లోకములోంచి వెలుపులకు రాలేదు. వాళ్ళు గోడ మీద ఉన్న పిల్లి వలె ఎటైనా దోగ అవకాశం వస్తే అటు దూకుతారు, అవకాశం లేకపోతే ఇటు వస్తే ఇటు దూకుతారు తప్ప వాళ్ళకు ఒక స్థిరము లేదు. దేవుని నిమిత్తము దీనిని నిషేధించాలనుకునే మనసు వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు వెలుపులకి పూర్తిగా వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి. వెలుపులకు వస్తే మళ్ళీ అన్నిలాగా ఎందుకు అలా చేయడం? అలా చేస్తే ఒరిగేది ఏంటో వాళ్ళకి తెలియదు. అలా చేస్తే ఒరిగిందేంటి? దేవునికి విరుద్ధంగా తప్పు చేశావు అంతే. అందరిని నువ్వు చేసిన పని ఏంటి? మళ్ళీ శాపముల్లోనికి, మళ్ళీ అగ్ని గంధకముల సరిహద్దుల్లోనికి, మళ్ళీ ఇబ్బందుల్లోనికి సమీపానికి మళ్ళీ ఏం చేసింది ఈ వ్యక్తి? ఏమయ్యారు? ఎలుపులు తీసుకొస్తే మళ్ళీ దానికి సమీపానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అగ్ని గురుస్తుంటే సమీపానికి వెళ్తే ఏడమీద కూడా రావాలి, ఏమవుతాయి పడతాయి కదా. వీళ్ళు కాల్పే ప్రమాదం ఉందిగా. కాబట్టి దేవుడు నేను ఒకసారి టెస్ట్ చేస్తాడు. నీ ఇంట్లో ఏదో కార్యక్రమం ప్రారంభిస్తాడు, ఇక నువ్వు అన్ని కార్యక్రమంలాగా చేయటం స్టార్ట్ చేసి అదే తలంపులు అదే ఆలోచన అదే ఉద్దేశంతో ఉన్నావు అనుకోండి, దేవుడు ఏం చేయరు? చూస్తూ ఉంటారు ఏం చేస్తారు చూద్దామని. వీళ్ళు దేవుడికి భయపడుతున్నారా, అంటే నాకు భయపడుతున్నారా, లేకపోతే వీళ్ళు సొంచే మనుషులు మెప్పు కోసం చేస్తున్నారా, సుసిద్ధం చేస్తున్నారా? దేవుడు అన్నీ చూస్తారు. చూసి తర్వాత తోకలు ఏం చేస్తారు? కట్ చేసుకుంటూ వస్తారు. అంతే, మన తోక కట్ చేసుకునే నడక మన దగ్గర ఉంటుంది, మనుషుల దగ్గర ఉండే నడక అది. సౌలు తోక చాలా పెద్దది, ఇస్రాయల్ దేశంలో చుట్టగలిగిన తోక. ఏం చేశారు దేవుడు? కట్ చేసుకుంటూ వచ్చారు, ఇంకే తోక లేదు కానీ.
తోకంటే దీని లేదు కదా. ఈ రోజున మనం కూడా మన పరిస్థితుల్లో వెనుకొదురు చూడొద్దు, మళ్ళీ అలా చేయొద్దు, మళ్ళీ అలా నువ్వు అలా అలాంటి ఆశయాలలోకి వెళ్ళొద్దు, అలాంటి పద్ధతులు మనకు వద్దు, ఇలా ఉండాలి, మనం ఇలా చేయాలి, మనం దేవునికి భయపడాలి అనే విధంగా చెప్పినా వినకుండా మళ్ళీ అదే చేస్తున్నప్పుడు ఏమవుతున్నారన్నమాట, వెలుపులకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఎక్కడికెళ్తున్నారు, మళ్ళీ సుధమ గుమ్మరంలోనికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే ఏమవుతారు తెలుసండి, వెలుపు దూరం చూడొద్దని చెప్పినారు, వెలుపుని తీసుకొచ్చారు, వెలుపు చూడొద్దు అన్నారు, వెలుపుని తీసుకొస్తే అగ్ని కందకం నుంచి బయటకు వచ్చినట్టే క్షామం వచ్చేసింది. ఇంకా అగ్ని వేయలేదు, పడదు, ఇంకా అసలు ఏ విధమైన వేడి రాదు, కాలిపోయే ఛాన్స్ లేదు, నశించిపోయే అవకాశం లేదు, నష్టపోయే అవకాశం లేదు, ఇంకా మాయ బూడిదైపోయే అవకాశం లేదు, తగలబడిపోయే అవకాశం లేదు, ఇంకా శ్రమ లేదు, శిక్ష లేదు, బయటకు వచ్చేసారు, హాయిగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారండి, వెనక్కి తిరిగి చూడొద్దనే మాటని నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసి లోతు ఆ లోతు భార్య అన్న పేరు కూడా రాయటానికి దేవుడు ఇష్టపడలా, లోతు భార్య వెనుక తట్టు చూస్తారు. చూడగానే దేవుడు ఇంకా ఏమి అసలు ఇంకా ఆజ్ఞను అతిక్రమించినందున మనిషి ఏమైపోయారు, ఇక వాయిస్ ఆగిపోయింది, చూపు ఆగిపోయింది, శివుడు నిలబడటం ఆగిపోయింది, ప్రాణం ఆగిపోయింది, మనిషి మనిషిగానే నిలబడిపోయారు, ఇంకా కదిలే శాన్సే లేకుండా ఉప్పు సమ్మ. ఉప్పు సమ్మ అంటే మనం తినే ఉప్పు కాదు, అది రాకి సాయట అంటే రాయి అనమాట, రాయి రాతి ఉప్పు అంటారు. కొన్ని రాళ్ళు ఉప్పుగా ఉంటాయి, అడవిలో కొన్ని రాళ్ళు దగ్గరికి మనం దొరికిన రూమ్ ఆపుతూ ఉంటాయి, కొన్నిసార్లు భూమి మీద మట్టి తింటాయి, ఎందుకంటే దాంట్లో ఏముంటాయి, ఇప్పుడు సౌరం భూమి తీసుకెళ్ళినప్పుడు మట్టి తింటాయి. అలాగే ఈ మనిషి వెనక్కి తిరిగి చూడగానే వాయిస్ ఆగిపోయింది, చూపు ఆగిపోయింది, చూతూనే ఆగిపోయింది, చూతూనే ఆగిపోయింది, చెవులు నిలబడటం ఆగిపోయింది, మాట్లాడటం ఆగిపోయింది, ఆలోచించడం ఆగిపోయింది, కదలడం ఆగిపోయింది, మూమెంట్ ఆగిపోయింది, ఇంకంతే ఉప్పు స్తంభం అయిపోయింది, మార్క్ సాగట్ అయిపోయారు, ఒక రాతి స్తంభంలాగైపోయారు, ఉప్పు స్తంభం అయిపోయింది, ఇంకా అలా నిలిచిపోయారు. నిలిచిపోయిన సంగతులు కూడా లోతు చూడటానికి లేదు, లోతు కుమార్తెలు చూడటానికి కూడా నా భార్య ఉప్పు స్తంభం అయిపోయిందని లోతు అనుకోవడానికి లేదు. ఉప్పు కుమార్తె కదా చూస్తూ తీయలేమవుతారు, ఉప్పు స్తంభాలు అయిపోతారు, ఉప్పు స్తంభాలు అయిపోతారు. అయితే సుధమ కుమారుల నుంచి వచ్చిన ఆ సుధమారు తగలబడిపోయిందిగా కూతురు కూడా అయిపోతే ఆ ఏమర్తోనైతే స్నేహం చేశారో ఆ వ్యభిచార దయ్యాలు కొన్ని లోతు కుమార్తెల్లో జొరబడ్డాయి, జొరబడి వాయవర్సలో తప్పించేసాయి, లోతు కుమార్తెల్లో జొరబడ్డాయి, వాయవర్సలతో విశ్వాసులు పోయినప్పుడు అక్కడ ఉన్న దురాత్మల మనుషుల్లో ప్రవేశించి వీళ్ళు కూడా రకరకాల స్వభావాలతో వాళ్ళని నింపేస్తాయి, నాకు తెలుసు ఖచ్చితంగా నింపేస్తాయి, రకరకాల స్వభావాలతో నింపేస్తాయి, వాళ్ళు అభ్యంతరమైన స్వభావాలే కావచ్చు, అభ్యంతరకరమైన స్వభావాలే కావచ్చు, అది దేవునికి విరుద్ధమైన స్వభావాలు కావచ్చు, అవన్నీతో నింపేస్తాయి ఆ దురాత్మలు దయ్యాలు. నింపేసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఏమవుతారో తెలుసు కదా, ఏమవుతారు, మళ్ళీ భక్తిహీనులు అయిపోతారు, చూడండి భక్తిహీనులు అయిపోతారు. మనకు అబ్బాయి ఒక అబ్బాయి పనిచేసే అబ్బాయి రాలేదు, ఎందుకు రాలేదంటే కొత్తగా ఏం విడుదలైందంట, సినిమా విడుదలైంది. ఏంటి ఏంటో ఆ సినిమా అంటే బ్రో అంట, అంటే బ్రో బ్రో అంటే ఏంటంటే ఏంటని వాళ్ళే చెప్తారు, బాబా రా అంట, బ్రో అంటే ఏంటి బాబా మరి అప్పుడు అంట మనుషులు ఎంతమంది మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయినారు, మళ్ళీ సుధమ కుమారులకి వాళ్ళ పిల్లలు బయటకు వచ్చినట్టు అనుకుంటున్నారు, వాళ్ళు మళ్ళీ అదే లోకంలోకి పిల్లలు వెళ్తారు. అప్పులోకో లేక ఎందులోకో లేక బావా రాలోకో ఏం చేశారు, వెళ్ళిపోయారు. మళ్ళీ నా దురాత్మల్ని వెళ్ళబట్టుకుంటే వీళ్ళు ఏ ప్రయోజకులు ఎందుకు అవుతారు, ఈ ఆడపిల్లలు ప్రయోజకులు ఎందుకు అవుతారు, ఈ మగపిల్లలు ప్రయోజకులు ఎందుకు అవుతారు, వాళ్ళు ఎప్పటికీ నావలేరు. ఎందుకంటే వీరు లోతుగా దిగితే చెట్టు కూడా ఏమవుతుంది, బలంగా పైకి
వేర్లని కట్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఎలా ఎదుగుతారు? క్రీస్తు నందు వేరు పాలిన వారై ఉండాలి. వీరు వేళ్ళన్ని కట్ చేసుకున్నారు, మళ్ళీ సుధర్మకు మరో ఆశ వస్తే, వాళ్ళు గృహం వస్తే వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? మళ్ళీ సుధర్మకుమార్ సరిహద్దులకి వెళ్తున్నారు. గృహం రాగాలి అంతే, లేకపోతే ఇంకోటి ఏదో రాగాలి, లేకపోతే ఇంకోటి ఏదో రాగాలి అంతే వెళ్ళిపోయినారు. అంటే వాటి పరిస్థితి అంతే, రాజకీయం రాగాలి లేకపోతే ఇంకోటి ఏదో రాగాలి అంతే వెళ్ళిపోయినారు. ఎందుకంటే సుధమకుమారాల నుంచి వెలుపులకు తీసుకొచ్చినట్టు అగపడ్డది కానీ లోతు భార్య కానీ సమయం వచ్చినప్పుడు ఏమైపోయినామే రాక్ సాల్ట్ గా మారిపోయారు, ఉప్పు స్తంభం అయిపోయినారు. స్తంభం ఆ రాక్ సాల్ట్ అది వర్షానికి కరిగిపోదు, యూపై కరిగిపోతుంది, నెత్తను సముద్రం నీళ్ళ ద్వారా తయారు చేస్తారు. కానీ రాక్ సాల్ట్ రాయిలాగానే ఉంటుంది కానీ కానీ ఉప్పు టేస్ట్ కొంచెం ఉంటుంది. అది వర్షానికి కరిగేది కాదు, అది రాతి స్తంభంగా మారిపోయింది. ఒక స్త్రీ ఉప్పు స్తంభం అయిపోయినారు, ఎంత మెరుగుతారు. ఆమె ఉప్పు స్తంభం అవడం ద్వారా, ఆ కుమార్తెల్లోకి దురాత్మలు రావడం ద్వారా ఆ కుటుంబము అక్కడ చెలాచెదురు అయిపోయింది. దేవునికి విరుద్ధమైన సంతతిని వారు సృష్టిలో ఏం చేసినారు? సిద్ధము చేసినారు, సృష్టిలో సిద్ధము చేసినారు, దేవునికి విరుద్ధమైన సంతతిని సిద్ధం చేసినారు. ఈ రోజున చాలా మంది మళ్ళీ లోకస్తులుగా మారిపోయి దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తారు. అసలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళలో ఉన్న దురాత్మలు అవి చేసేవారికి వాళ్ళకనే మతించు. ఇప్పుడు మీ అబ్బాయి మెళ్ళలో పాము ఎందుకు చేసామంటే మా ఆయన ఏమన్నాడు దాని అర్థమైంది, మా ఆయన ఏమన్నాడు అందుకని నేను మెళ్ళలో పాము వేశాను. మీ అమ్మాయి ఒళ్ళు తేలి ఎందుకు చేసామంటే మా మేనత్ ఏమన్నా అందుకని వేశారంటే దాని అర్థమైంది. రెండు తేలి వేస్తారా, పాములు వేస్తారా, ఏవే మరి ఎందుకు దేవుడికి విరుద్ధమైన వేస్తున్నారు, వేస్తున్నారు, వెళ్ళిపోతారు, ఇంకా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు పూర్తిగా సుధమ అనే లోకం నుంచి బయటికి వాళ్ళు ఇంకా శాపగ్రస్తమైన వాతావరణంలోనే ఉన్నారు, ఇంకా ఆశీర్వాదం లేని స్థితిలోనే ఉన్నారు. ఇంకా దేవునికి సుధమ కుమారులలో ఏం లేదు, దేవునికి భయపడే మనసు లేదు. దేవుడు అంటే గిట్టదు, వాక్యం అంటే గిట్టదు, ప్రార్థన అంటే గిట్టదు, పవిత్రత అంటే గిట్టదు, పరిశుద్ధత అంటే గిట్టదు, దేవుని రాజ్యం అంటే గిట్టదు. అది సుధమ, సుధమ అంటే లోకము, లోకానికి గిట్టదు. కానీ అందులోంచి బయటకు వచ్చి ఒక నిరీక్షణ ఆధారాలకు ఒక మార్గాన్ని దేవుడు మనకు చూపించినప్పుడు మనం తప్పిపోయి మళ్ళీ వెనుకకు తిరిగితే దాని నష్టాన్ని మనం ఖచ్చితంగా చూడవలసి వస్తుంది. దేవునికి భయపడనమ్మా, దేవునికి భయపడనమ్మా, చాలా దేవునికి భయపడనమ్మా. కాబట్టి మీరు వెనుకకు చూడకము, కానీ వెనక్కి చూస్తున్నారు మనుషులు, దేవుళ్ళు వచ్చినట్టు కనబడుతున్నారు, మళ్ళీ ఏం చేస్తున్నారు? వెనుకకు చూసేస్తున్నారు. వెనుక చూడటం అంటే మళ్ళీ లోకస్తుల వల్ల ప్రవర్తించే ఆలోచనకు తావిస్తున్నారు. ఒకడేదైనా సంబరం వినబడితే చాలు, ఇంకా అదే బాగుంది అంటే ఆ ఆలోచన వచ్చేసింది అంతే తప్ప అది సత్యము కాదు, అందులో దైవశక్తి కాదు, అది కాదు అనే ఆలోచన రావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే పైకి ఎంతో తేనెలు ఒలికినట్టు మాట్లాడుతారు కానీ వాళ్ళు దేవునికి విరుద్ధమైన కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. అందుకే నేను కొన్ని కుటుంబాలు వాళ్ళు ఈ లోకాన్ని విడిచే వరకు కూడా వాళ్ళు ఏమవురండి, జరకొట్టిన చెట్టులాగా కిందే ఉంటారు కానీ పైకి ఎదగలేదు. ఎందుకంటే జరపొట్టిన చెట్టు అంటే ఎప్పుడు చూసినా కుండీలో మొక్క అలాగే ఉంటుంది, ఎప్పుడు కుండీలో మొక్క అలాగే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలన్నా అలాగే ఉంటుంది, దానికి ఎదుగుదల ఉండదు. ఎందుకంటే దాని వేళ్ళు ఎంత ఎదిగినా ఆ కుండీ చుట్టే లోపల చుట్టుకుని ఉండాలి, అంత పెద్ద గుద్దులాగా ఉంటుంది వేళ్ళు ఎంత తిరిగినా అంతే. ఈరోజు చాలా మంది సత్తువు గల భూమిలో నాటబడవలసిన వారమై ఉండగా చాలా మంది సత్తువు గల భూమిలో నుంచి కుండీల్లోకి ఏమవుతున్నారు, తీసుకొని పోబడుతున్నారు. కుండీ పరిస్థితి ఏంటి, ఎన్ని సంవత్సరాలైనా అది ఒక 10 మందికి నేడించే చెట్టుగా మారదు. ఎందుకంటే కుండీ ఎంతవరకు ఆ కుండీకే నేడవు. కొంతమంది బ్రతుకు ఎప్పుడు ఇంతే, కొంతమంది సత్తువు గల భూమిలో నుంచి తీయబడి కుండీ చెట్టుగా మారిపోతారు.
అక్కయ్య గారు డాబాలో పరిశీలన చేయడానికి వెళ్ళేవారు. ఉదయం ఏడు స్వీపీ నాలుగు వెళ్ళినప్పుడు ఉదయం చేరిపోయేవారు. వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు భార్యంతరాలే కానీ మళ్ళీ మూడింటి వరకు నిజంగా అక్కయ్య గారికి దేవుడు ఇచ్చిన ఓపిక ఏంటంటే థ్యాంక్ గాడ్. నిజంగా ఎంత మంచి మనసు దేవుడు ఇచ్చినారు చూడండి. అక్కడ కోరలుండి ఉంటాయి, ఎన్నో టిక్కులు ఉంటాయి, అనేకమైనవి ఉంటాయి. ఏది ఎవ్వరు ఎంత కూడా నాలుగు మీద వేసుకునే సెన్సే లేదు. అసలు ఆ బిల్డింగ్లో మంచినీళ్ళు తాగడానికి లేదు. ఆ మంచినీళ్ళు బయట పంపు నుంచి తేవాలి. లోపల ఉన్న నీళ్లు కొంచెం తేడా ఉంటే బయట ఉంది. ఆ నీళ్లు కూడా ఏం చేయకూడదు. మనం చచ్చిపోయిన వాడికి ఏదైనా మనం చచ్చిపోయిన వాడు ఏం చేస్తారు ఏమా ఏదా ఏదైనా చేస్తారు. మనం చచ్చిపోయిన వాళ్ళు ఏ వస్తువైనా తీస్తారు, ఏదైనా దాస్తారు, ఏదైనా తింటారు. మనసాక్షి ఉంటాయిగా ఏమండి, ఏముంటే మనసాక్షి ఉంటే ఆ పని చేయలేదండి. మనసాక్షి పనిచేస్తారు. నేను ముట్టకూడదు, నేను తినకూడదు, నేను అట్లా చేయకూడదు. మనస్సాక్షి నేను అలా చేయలేను, నేను అలా తినలేను, నేను అలా ముట్టలేను. కాబట్టి మన జీవితంలో మనస్సాక్షి అనేది ఎంతో అవసరం. వాత వేయబడిన మనస్సాక్షి వల్ల మనం ఉండకూడదు. మన వాత వేయబడిన మనస్సాక్షి లాగా బతకూడదు. లేక వాడ బద్దలైపోయిన వారి వల్ల వారి మనస్సాక్షి ఏమైపోయింది, వాడ బద్దలైపోయినట్టు మనసాక్షి బద్దలైపోయింది, చెడిపోయింది. మనం అలా ఉండకూడదు. చూడండి, వాళ్ళు వెలుగులు తీసుకుని రాబడ్డప్పుడు ఎంత ప్రేమగా దేవుని వెంబడించాలి, ఎంత ప్రేమతో దేవుణ్ణి వారు స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. అలా కాదు, వాళ్ళు ఎక్కువ ఏదో సంపాదిస్తున్నారు. నిజమే, అసలు మా ఈ సుధమ కాలిపోక సుధమ అగ్గిని ఆకాశంలో అగ్గిని గురుచుద్దా మమ్మల్ని ఏదో మోసం చేసి భ్రమ పెడుతున్నారు అనేటువంటి ఆలోచన ఆ లోతు భార్యని వెనక్కి చూపించింది. పరలోకం ఉందా, అసలు నరకం ఉందా, ఇదేదో భ్రమ పెడుతున్నారు అనే ఆలోచన కూడా కొంతమంది ఏం చేస్తారు వెనక్కి తిరిగి చూపిస్తుంది. అలా కాదు, చూసి నమ్మిన వారి కంటే చూడదని వారు దాన్ని. ప్రభా, ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తున్నానా, ప్రజలు అనగా లోకం యొక్క ఇచ్చల నుంచి వెలుపులకు తీసుకుని రాబడ్డాను, భక్తిహీనతల నుంచి వెలుపులకు తీసుకుని రాబడ్డాను, మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూస్తున్నానా. ప్రభా, చూస్తున్నప్పుడు ఆ సుధకుమారుడ వేడి నాకు కలుగుని కదా, లేక ఆ వెంట ఆ సుధమ కుమారి అగ్నికరణం ఒకటైనా నా మీద పడి నాకు నష్టం కలిగించవచ్చులేమో. ప్రభా, దానికి సమీపించడం మంచిది కాదే. లోకమును తొట్టు దిగితే లోకం ఎప్పుడైనా అగ్నిలాగా కాల్చవచ్చు, నష్టము కలిగించవచ్చు, మళ్ళీ శ్రమల పాలు చేయవచ్చు, మళ్ళా ఇబ్బందుల పాలు చేయవచ్చు, మళ్ళా మనుషుల్ని లేకుండా కాల్చి వేయ వచ్చు, మళ్ళా గలిపి రావచ్చు, మళ్ళా అసలు పరిస్థితి దారి మూసివేయబడవచ్చు. ప్రభా, నన్ను క్షమించండి, మీరు నడిపించు, మాకు దయచేయండి. ఈరోజు నా మేము దేవుని ధిక్కరించి ఎన్నో తప్పులు చేస్తున్నాం, కానీ అది మంచిదా కాదు కదా ఒకసారి దర్శించము. ప్రభా, నమ్మకంగా బ్రతుకుతూ సహాయం చేయండి. ప్రభా, వెనుగు తట్టు చూడకుండా ముందున్న వాటి వైపు వేగిరి పడి నడుచుకునే కృప దయచేయండి. ఇచ్చిన కొద్ది మాటలు అందరూ పలింపచేయాలని మీ చేతులకు అప్పగించుకుంటూ సుధమ కుమారాల నుంచి వెలుగులకు తీసుకెళ్ళిన తర్వాత వారు ఎంతో క్షేమంగా ఉన్నారు. మళ్ళా సుధమ కుమారే కావాలని దగ్గరికి వెళ్ళి ఏమైపోతారు, కాలిపోతారు. తల్లి, మమ్మల్ని దర్శించండి, బలపక్షం అకృప చూపించమని, మీ సన్నిధి మాత్రం ఉంచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామం అడుగుతున్నాం తల్లి, ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు తోడు నడిపించుకొనును గాక.